రోజు మహిళలకున్న డ్వాక్రా మహిళలకున్న మొత్తం రుణం 14,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఆయన ఒక్క రూపాయి రుణం కూడా తీర్చకపోతే ఈరోజు మొత్తం రుణం 25,000 కోట్ల రూపాయలు. అలా 14,000 కోట్లు కాకుండా 25,000 కోట్లు కాకుండా కేవలం 6,000 కోట్లతో భిక్షమిచ్చినట్టు, దానికి మళ్ళీ పసుపు కుంకుమ అని ఒక పేరు పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చి వాళ్ళకేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు చంద్రబాబు గారు మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదా? ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా ఇలా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే అది చంద్రబాబు గారు మహిళలకు చేస్తున్న వంచన కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. వచ్చి అందులో పుట్టి ఆ తర్వాత అవినీతి అక్రమాస్తుల ఒక జలగన్నకి చెల్లెమ్మలాగా ఉంటూ ఆయన తండ్రి చేసిన నేరాలు, ఘోరాలు, సంపాదించిన అక్రమాస్తుల పాపాలన్నిట్లోనూ పసుపు కుంకుమ కింద పంచుకుంటున్న చెల్లెలు షర్మిలారెడ్డి గారికి పాపం ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది అక్క చెల్లెళ్ళకి చేస్తున్న పసుపు కుంకుమ 1, 2 కింద ఇచ్చిన ప్రతి చెల్లెమ్మకి అక్కకి ఇచ్చిన 20,000 రూపాయలు ఆవిడ కంటికి కనిపించట్లేదేమో. అందుకని ఈ రోజున పసుపు కుంకుమ కింద అంటే అలాంటి పథకాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ అనుకుంటూ ఉంటారు మన జలగన్న వదిలిన బాణము షర్మిలారెడ్డి గారు అని చెప్పని. నాకు అనిపిస్తుంది, నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈరోజు అనిపిస్తుంది. అన్నకి చెల్లకి వీళ్ళందరికీ ఇదే పన. కుటుంబం బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి సుపుత్రునికి లోకేష్కి వచ్చింది. జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. అలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని 1 కాదు 2 కాదు 3 శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇవ్వచ్చు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా? ఇది స్వార్థం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఇప్పుడు ఈవిడ పక్కనున్న బెంగళూరులో కూర్చొని అన్న జైల్లో ఉన్నప్పుడు ఒకసారి రాష్ట్రంలో చుట్టి తిరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏదో అవాకులు చెవాకులు అని చెప్పని ఆవిడ చాలా ఈరోజు తీవ్రమైన పదాలను ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడం కూడా మనం చూసాము. భూతద్దం పెట్టినా కూడా అభివృద్ధి కనిపించట్లేదట. ముందు మీరు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకొని మామూలుగా చూస్తే చాలు, మీకు అణువణువున ప్రతి ఇంచు ఇంచులో కూడా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి జరుగుతుంది. షర్మిల గారు ఇక ఒక మంత్రికి ఉండాల్సిన అర్హత గురించి మాట్లాడారు. ఒక మంత్రికి ఉండాల్సిన అర్హత గురించి, లేదంటే ఒక ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పథకాల గురించి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి మీకేం అర్హత ఉంది అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు 1 కోటి మంది అక్క చెల్లెళ్ళు, కొన్ని 54 లక్షల మంది వృద్ధులు, సామాజిక పెన్షన్ 2,000 నుంచి 3,500 మంది 3,500 రూపాయలు పొందుతున్న వృద్ధులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్ఈడి బల్బులు విషయంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిపిన వ్యక్తి, ఇంకా ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి గురించి, ఆయన అర్హత గురించి మాట్లాడడానికి ముందు మీ జగనన్నకి మీ జలగన్నకి ఉన్న అర్హత ఏమిటి? 31 కేసులు ఆయన ఛార్జ్ షీట్లు నిలబడి సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తికి అంత అర్హత ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చేయండి అనడానికి దాన్ని మీరు ఒక చెల్లెల్లాగా సమర్థించుకుంటున్నారా అన్న విషయం కూడా మీరు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. 1,00,000 కోట్ల అవినీతి మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికీ కూడా ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతున్న మీ జగనన్నకి మీరు ఏ విధంగా సమర్థిస్తూ ఉన్నారు? మీకు అందులో కూడా ఎంత వాటా, ఎంత ప్యాకేజీ వచ్చిందని కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నకి మీరు కూడా మళ్ళీ ఇంతే మీ భాషలోనే సమాధానం కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. 14,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ ని 60,000 కోట్లకు పెంచారు. కమిషన్ల ద్వారా, కిక్ బ్యాక్ల ద్వారా వీళ్ళు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా? అది దురాశ కాదా? పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా? చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతి 4000 ఎకరాలు, ఎకరం 3 కోట్లు 4 కోట్లు చేసే విలువ చేసే భూమిని కేవలం 50 లక్షల రూపాయలకి తన బెనామీలకి ప్రభుత్వం తరఫున అమ్మేసి ప్రభుత్వం ఖజానాకి గండి కొట్టలేదా చంద్రబాబు గారు? ఇది అన్యాయం కాదా? రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ చూపించారు, మనోళ్ళు సరిపోరు అన్నట్టు సింగపూర్ నుంచి ప్లానర్స్ని రప్పించారు, 3D మోడళ్లు చూపించారు తప్ప ఈ రోజుటి వరకు అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అమరావతిని అనాథను చేస్తూ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. కానీ చంద్రబాబు గారికి మాత్రం హైదరాబాద్లో ఉన్న ఆయన పర్మనెంట్ బిల్డింగ్ కోసం 100 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టలేదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఎందుకంటే ఇక్కడ మంగళగిరిలో ఎలాగూ వైసీపీ గెలవము అని చెప్పని ఖచ్చితంగా తెలిసిపోయి అక్కడున్న వైసీపీ అభ్యర్థి ఈవిడ కాలవేలబడి ఉంటారు. అందుకని ఈ రోజు వచ్చి ఆవిడ మంగళగిరిలో ఉన్న ఇండస్ట్రీస్ గురించి లేకపోతే గనక రాజధాని గురించి మాట్లాడుతూ పోలవరం గురించి మాట్లాడారు. అమ్మ, మీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా మీ అన్నయ్య మీరు పోలవరం గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు పక్కన పగలబడి నవ్వుతున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మీ అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు కాకుండా మీరు చేసిన పాదయాత్ర కాకుండా మీరు ఒక్కసారైనా ఈ రాష్ట్రంలో పర్యటించారా? మీరు ఏ ప్లేస్ లోకి వెళ్లారు? ఎలాగో మీ అన్నయ్య వెళ్ళలేదు, అందరికి తెలుసు. అమరావతికి వెళ్ళలేదు, పోలవరానికి వెళ్ళలేదు. మీరు ఈ రోజున మైకు పట్టుకొని తిరిగి నేను మాట్లాడతాను అని చెప్పని ప్రశ్నిస్తాను అని చెప్పని అంటున్నారు కదా. మరి నిజంగా మీరు ఏమైనా పోలవరానికి వెళ్ళి చూసారా? కనీసము అదే కనీసం డిజైన్ అయినా చూసారా? ఇప్పటి వరకు టీవీలో వచ్చేదో పేపర్లో వచ్చేదని కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అని చంద్రబాబు గారు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టలేదా? హోదా కోసం పోరాడుతామంటే జైల్లో పెడతానని చంద్రబాబు గారు బెదిరించలేదా? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చంద్రబాబు గారు హేళన చేయలేదా? ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు హోదా కోసం పోరాటంలో భాగంగా విశాఖపట్నం వెళ్తే ఆయన్ని చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించలేదా? నిరసనగా ఆయన రన్వే మీద బైఠాయించలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు హోదా కోసం పోరాటంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తే చంద్రబాబు గారు వాళ్ళని అరెస్టు చేయించి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయలేదా? ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ముఖ్యమైన అంశం, ఇంత కీలకమైన అంశం, ఇంత అవసరమైన అంశం ప్రత్యేక హోదాను నీరుగార్చిన ఈ చంద్రబాబు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోడా? దీని గురించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని అంటూ ఉన్నారు షర్మిల గారు. ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో ఉన్న 19 అంశాలని కూడా అసలు లంసంగా మొత్తం గుంపగట్టుగా స్టాంప్ పేపర్ మీద రాసేసి మరి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి అమ్మేసింది మీ అన్నయ్య కాదా? అన్నా, అలా అమ్ముతున్నావు, రేపొద్దున మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం పార్టీయే, అప్పుడైనా సరే మళ్ళీ నువ్వు ఇప్పుడు ప్రతి శుక్రవారమే వెళ్తున్నావు, అప్పుడు 365 రోజులు జైల్లోనే ఉండాల్సి వస్తుందేమో, నీ అవినీతి బయటికి ఏదో ఒక రోజు బయటకు వస్తుందని ఒక బాధ్యత కలిగిన చెల్లెమ్మలాగా నువ్వు అన్నయ్యకి చెప్పుంటే గనక ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాలాంటి ఆడపడుచులు మిమ్మల్ని ప్రశ్నించే స్థితి ఉండేది కాదమ్మా, తెలుసుకోమ్మా షర్మిలారెడ్డి. జగనన్నకి చెల్లమ్మ అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాము మిమ్మల్ని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లో చిక్కి అల్లాడుతుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే ఇంకొక 5 ఏళ్లు మళ్ళీ అవకాశం రాదు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు పొరపాటు చేస్తే కోలుకోని దెబ్బ తగులుతుంది. ఇప్పుడు పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 25 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా ముఖ్యం. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుకి చాలా కీలకం. ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, ఆ పరిపాలనలోని రాష్ట్రంలో ప్రజల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రాష్ట్ర ప్రజలు 16 నెలలు జైల్లో గాడిదలు కాసింది ఎవరు అని చెప్పని ప్రశ్నిస్తే మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పని కూడా మేము మళ్ళీ మిమ్మల్ని తిరిగి అడుగుతున్నాము. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది మరొకసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే అని చెప్తున్నారు. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం కాదు, అసలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోంచే పీకి పారేయాలని చెప్పని ఒక పక్క కేసీఆర్, ఇంకొక పక్క మోడీ కలిపి చేస్తున్న కుట్రలో మీరు, మీ అన్నయ్య గారు, మీ కుటుంబం మొత్తము, మీ పార్టీ అంతా వాళ్ళకి చెప్పుల కింద ఊడిగం చేస్తున్న వాళ్ళు ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి, ఈ 40 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారంటేనే మీరు ఎంత దిగజారిపోయి, ఎలాంటి దిగజారిపోయిన స్థితిలో మీరు మాట్లాడుతున్నారని చెప్పని మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.